మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ సమాజాన్ని ఎందరో మహానుభావులు ప్రభావితం చేశారు అటువంటి మహానుభావుల జీవితంలోని అన్ని కోణాలను అన్ని అంశాలను నిజాయితీగా నిర్భయంగా మీ ముందు ఉంచటమే మనస్సాక్షిగా మాదాల రవితో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ నాటి మన ఎపిసోడ్ లో మన విశిష్ట అతిథి రేవంత్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు అంటారు మరి రేవంత్ రెడ్డి గారిపై ఓ చిన్న ఏవిం చూద్దాం రేవంత్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థి రాజకీయ నాయకులపై సంధించే విమర్శనాస్త్రాలే గుర్తొస్తాయి పాలమూరు జిల్లాలో బలమైన నాయకుల్లో అతనొక్కరు ముఖ్యంగా తెలంగాణ టీడీపీలో ఆయనకు కీలక నేత రాజకీయంలో వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచించడం ఆయనకు ఆయనే సాటి 1969 నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లాలో ఓ కుగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జన్మించారు రేవంత్ రెడ్డికి భార్య ఒకరు సంతానం ప్రస్తుతం ఆయన కొడంగల్ నుంచి టీడీపీ తరపున రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది స్కూల్ రోజుల నుంచి రాజకీయాన్ని వంట పట్టించుకున్న ఆయన డిగ్రీలో ఆర్ట్స్ చదివారు స్కూల్ రోజుల్లో స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేసిన రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెను వివాహం చేసుకున్నారు రాజకీయం అంటే ఓ క్రేజ్గా భావించిన ఆయన 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు మిడ్జిల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి జెడ్పీటీసీగా గెలుపొందారు ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో 2009లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన తొలిసారి జయకేతనం ఎగురవేశారు అసెంబ్లీలో గంటా పదంగా పాలమూరు జిల్లా వాణిని వినిపించిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరు సామాన్యుడిని సైతం ఆకట్టుకునేలా చేస్తుంది అభివృద్ధి పనుల ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు మొత్తానికి రేవంత్ రెడ్డి నవ తెలంగాణ ప్రభుత్వంలో తన సొంత నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ రేవంత్ రెడ్డి గారు నమస్తే మీ రాజకీయ జీవితం గురించి మాట్లాడాలంటే ఏబీవీపీతో స్టార్ట్ అయింది మీ రాజకీయ జీవితం అక్కడి నుంచి మళ్ళీ ఇండిపెండెంట్గా కొన్నాళ్ళు సాగింది అక్కడి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది టీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళటం జరిగింది అసలు మీరు రాజకీయాల్లోకి ఎంటర్ ఎందుకు అయ్యారు ఈ మలుపులు ఎందుకు జరిగాయి ఇప్పుడు మామూలుగా రాజకీయాలలో రెండు రకాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్ లాగా ప్రజా సమస్యల మీద పనిచేసుకుంటూ పోతే హోదా లేకుండా పనిచేయడం అనేది ఒక రకం రెండవది హోదాతో పాటు ప్రజలకు ఏదైనా చేయాలో మనకు గుర్తింపు ఉండాలి మనం ఎక్కడ పోయినా అటెన్షన్ మన వైపు ఉండాలనుకునేది రెండో రకం బేసిక్గా నేను విద్యార్థి పరిషత్లో బాగా యాక్టివ్ రోల్ ప్లే చేసినాం మాటగా ముందు నుంచి కూడా మాకు ఆర్గనైజేషన్ పరంగా బాగా దగ్గరగానే క్లోజ్గా పనిచేసాం చాలా సంవత్సరాలు తర్వాత ఇక ఆర్గనైజ్ విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా నెక్స్ట్ పొలిటికల్ పార్టీ అనేది బీజేపీ అనుకుంటారు కానీ బీజేపీలో అంత స్కోప్ లేదు రూరల్ ఏరియాలో అంటే అప్పుడున్న పరిస్థితిలో సో నేను మొదటి నుంచి కూడా తెలంగాణ కావాలని అంటే తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం రావాలా ప్రత్యేక రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతంలో ఉండే సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రాజకీయ పెత్తనం ఉండాలి రాజ్యాధికారం ఉండాలి రాజ్యాధికారం లేకుండా ఏం చెప్పినా కూడా కుదరదు పైనుండి డెసిషన్ తీసుకునేవాడు మనగాడు కానప్పుడు కింద ఉండేవాళ్ళం ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా కొంతవరకే చేయగలుగుతాం తప్ప అన్నీ చేయలేం కాబట్టి తెలంగాణలో ఉండే సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలంటే రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో అనుకోకుండా కేసీఆర్ గారు కూడా మొదలుపెట్టడం జరిగింది ఐడియాలజికల్గా కొంత మనకు రావాలని కోరుకుంటే చాలా సంవత్సరాలు అంటే హరీష్ మేమందరం కూడా అంటే యాక్టివ్గా చేరక ముందు కూడా హరీష్తో ఉన్న పరిచయం అనుకోండి కొంత దాన్ని అసోసియేట్ అయినాం ఇక 2004 ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేకే పోటీ చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్లో చేరడం జరిగింది కల్వకుర్తి నుంచి ఆల్మోస్ట్ టికెట్ పొత్తులో టికెట్ వచ్చింది నామినేషన్ అనుకున్న సందర్భంలో అనుకోకుండా కల్వకుర్తికి టీఆర్ఎస్కి వచ్చిన టికెట్ క్యాన్సిల్ అయ్యి కాంగ్రెస్కి పోయింది
నాగర్ కర్నూలు కాంగ్రెస్ కు వచ్చిన టికెట్ అనుకోకుంటే టిఆర్ఎస్ కు పోయిన అంటే అదేదో సమ్ రాజకీయంగా ఏదో జరిగింది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే టికెట్ రాలేదు దాంతో టిఆర్ఎస్ అట్లా కంటిన్యూ అయినా జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పొత్తు కాంగ్రెస్ తోనే ఉండే కానీ జడ్పిటిసి కూడా ఇవ్వలేని పరిస్థితి కల్పించింది మరి ఎందుకు మండే అలయన్స్ లో ఇక దానికి రాజకీయ కారణాలు యజమానికి తెలిసి ఉండాలా లేకపోతే ఆయనతో పొత్తు పెట్టుకున్నా తెలిసి ఉండాలి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎంతసేపు ఉన్నా కూడా హైదరాబాద్ లేదో వ్యాపారాలు చేసుకొని కాస్త కూస్త సంపాదించుకొని వచ్చి ఊర్లేదో తిరిగి ఖర్చు పెట్టుకున్నట్టు ఉంది కదప్ప పబ్లిక్ సంబంధించిన సమస్యల మీద మనం పనిచేస్తున్నామా లేదా అసలు మన అసలు మనకు ప్రజల పట్ల ప్రజలకు మన పట్ల ఏం ఆమోదం ఉందో చూద్దామని చెప్పి అంటే రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎక్కువగా ఎక్కడో మండలంలో జనరల్ వస్తే మిడ్ జిల్లా అనే మండలంలో పోయి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భంలో నా ప్రధానమైన టార్గెట్ కాంగ్రెస్ సో మిగతా అన్ని రాజకీయ పక్షాలను ఉపసంహరించుకున్నాం సిపిఐ సిపిఎం బీజేపీ బీఎస్పీ టిఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలను జడ్పీటీసీగా నిలబడ్డలని ఇండిపెండెంట్లతో సహా అందరినీ ఉపసంహరింపజేసి బూతులకు వెళ్ళిన మనిషికి ఏస్తే కాంగ్రెస్ పార్టీకి వేయాలా లేకపోతే రేవంత్ రెడ్డికి ఓటేయాలా రెండే సింపల్స్ నార్మల్గా ఎక్కడ స్థానిక సంస్థలు అలా అట్లా చాలామంది పోటీ పడుతుంటారు సో అట్లా చేసినాం ఆ ఎన్నికలలో కూడా నెగ్గడం జరిగింది అట్లే ఇండిపెండెంట్గా ఒక 9 నెలలను మళ్ళీ వెంబడే శాసనమండలి ఎన్నికలు కూడా వచ్చినాయి అప్పుడు కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేసినాం ఇండిపెండెంట్గా పోటీ చేసి శాసనమండలి కూడా గెలిచినాను అప్పుడు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు మిగతా అన్ని పార్టీలను ఒక దిక్కు పట్టుకొచ్చినాను అంటే ఇండిపెండెంట్గా నాకు మద్దతు పలికేటట్టు అంటే ప్రజా కళాకారులది ఒక నినాదం ఉంది చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా మీరు మీ రాజకీయ జీవితంలో ఒక ఎంట్రై అనునిత్యం న్యాయానికి ప్రాణంగానే పోరాడారా దాదాపు అంటే నేనేమంటున్నానంటే కమర్షియల్ పాలిటిక్స్ వచ్చినాయి నేను 100% న్యాయం కోసమే పోరాటం చేసిన అని నేను చెప్తే అది అబద్ధమైంది కాకపోతే నాకున్న పరిధిలో 90% న్యాయం కోసం చేసినాం కొన్నిసార్లు పార్టీల పరమైన వ్యక్తుల పరమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో మనం అనుకున్నంత స్థాయిలో పోరాటం చేయలేకపోయి ఉండవచ్చు కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వరకు ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యింది లేదు ఇప్పటి వరకు జనరల్గా రేవంత్ రెడ్డి గారు అంటేనే ఎటువంటి సమస్య పైనైనా నిర్గళంగా మాట్లాడగలరు చీల్చి చెండాడగలరు అని అసలు ఓవరాల్ స్టేట్ అందరూ తెలుగు ప్రజలకి తెలిసిన విషయం ఎందుకంటే మీరు ఏ విషయంలో అయినా చాలా క్లియర్గా నిర్గ్రహంగా మాట్లాడగలరు కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ పట్ల ఆయన నిర్గ్రహంగా దీన్ని చీల్చి చెండాడాడు అద్భుతంగా మాట్లాడారు కొన్నాళ్ళ తర్వాత ఆ సమస్యను వదిలేశారు అది వాస్తవమే అంటే చాలా సందర్భాల్లో ఇది చర్చ వస్తుంటుంది ఒక ఇష్యూను మనం స్టడీ చేసి దాన్ని పరిశీలించి సంపూర్ణమైన సమాచారం తీసుకొచ్చి ప్రజలకు చెప్పడం వరకు మీడియా చెప్పడం వరకే ప్రజాప్రతినిధిగా మా పని 24 గంటలు ఒకే సమస్యను పెట్టుకొని తిరితే నేను ఉద్యమకారుని అవుతాను రాజకీయ పార్టీ ప్రతినిధిని కాలేను కాబట్టి ఒక సమస్యను అనేది బహిరంగపరచడం వరకే ఆ మనం సేకరించిన సమాచారం కానీ మనం మాట్లాడగలిగింది కానీ మనం చెప్పగలిగింది కానీ ప్రజలకు చెప్పడం వరకే మా పని ఆ తర్వాత కట్టెపట్టుకుని పోరాటం చేసే బాధ్యత మాది కాదు ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సమస్యలు ఏం జరుగుతున్నాయో ఎవరికి తెలియదు దాని వెనకాల ఉన్నది ఏంటి తెలియదు దాని ముందు ఉన్నది కూడా ఏంటి తెలియదు కాబట్టి దాన్ని ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని పరిశోధించడం కానీ పరిశీలించడం కానీ ఆ సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం కానీ లేకపోతే సంపూర్ణమైన సమాచారాన్ని అంటే ప్రసార సాధనాలకు కానీ పత్రిక కానీ చెప్పడం వరకే మా బాధ్యత ఇప్పుడు ఒక సమస్యను నేను లేవనెత్తిన తర్వాత ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత పత్రికల దృష్టికి వచ్చిన తర్వాత ప్రసార సాధనాల దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు టేకప్ చేయాలి దాన్ని మా జాబ్ అక్కడికి అయిపోద్ది లేకపోతే నేనేం ఆదిత్య 369 డిటెక్టివ్ కాదు అంటే ఇంకా కంటిన్యూస్గా దాని వెనకాల పోయి స్కోప్ లేదు కాబట్టి చాలా సందర్భాలు ఏమనుకుంటారు అంటే అరే రేవంత్ రెడ్డి నిన్న రోజు మాట్లాడినాను రోజు నేను అదే ప్రెస్ మీట్ పెట్టాను అనుకో ఎవరు చూపించాలా ఎవరు రాయాలా ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఇది కాదు సార్ ఇప్పుడు పొలిటికల్గా లాస్ట్ 5 సంవత్సరాలలో ఎన్ని గంట గంటకు రాజకీయపరమైన మార్పులు చేర్పులు అంటే ఈ ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఒకటి జరుగుతుంటే మనం ఏదో తీసుకొచ్చి మాట్లాడినాం అనుకో ఏ ఛానల్ కానీ ఏ పేపర్ కానీ పట్టించుకోదు సో ఇప్పుడు ఒక్కనే వెనకాల మనం కంటిన్యూస్గా కూడా పడ్డాం అనుకోండి ఏమంటారు రేవంత్ రెడ్డికి ఆయన మీద ఏదో వ్యక్తిగతంగా ఏదో ఉన్నట్టుంది అంటే ఫ్రెష్గా వచ్చే సమస్యలపైనే మీడియా రిలేటెడ్గా దీనిపైన వెళ్తాము పాత సమస్యలు పరిష్కారం అయినా అవ్వకపోయినా పర్లేదు అనే ఇదంటారా అయినా అవ్వకపోయినా పర్వాలేదని కాదు మా బాధ్యత ఎంతవరకు అంటే బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడం వరకే మా బాధ్యత
మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అటు ఆంధ్ర స్టేట్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు టీడీపీ ఆంధ్ర కోసమే మాట్లాడాలి అక్కడ ప్రతి రోజు ఇప్పుడు మీ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది సో టీడీపీ తెలంగాణలో ఉంటూ మీరు నాయకత్వం వహిస్తూ మీకు చాలా టఫ్ టైం ఉంటుంది ఇప్పుడు అసలు టీడీపీ భవిష్యత్తుని తెలంగాణలో మీరు ఎలా తీసుకెళ్లాలి అనుకుంటున్నారు అసలు ఎందుకంటే చాలా టఫ్ పాయింట్ మీకు కరెక్ట్ రవి అంటే ఇక్కడ మనం ఏందానంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే ముందు వరకు ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి ఒకే రకమైన ఆలోచన విధానం ఉండాలి ఆ ఒక్క ఆలోచన మీదనే పోవాలి జాతీయ పార్టీలకు ప్రాంతాన్ని బట్టి సమస్యను బట్టి నాయకులను బట్టి విధానాలు కావేరి ఉంది తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళేమో తమిళనాడు దిక్కు మాట్లాడతారు కర్ణాటకలో ఉన్నాడు కర్ణాటక దిక్కు మాట్లాడతాడు అదే విధంగా మన కృష్ణా ఉంది లేకపోతే అలమట్టి ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ దిక్కు మాట్లాడతారు కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక దిక్కు మాట్లాడతారు అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం ఏదైతుందో తెలంగాణ ప్రజల పట్లనే తెలంగాణకు వస్తున్న నష్టం పట్ల మాట్లాడటం సీమాంధ్ర వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటారు కాబట్టి ఈరోజు సార్ ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ఏకకంఠంతో టీడీపీ పార్టీ నమ్మి ఈ రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే జరుగుతుంది అని టీడీపీ చేతికి అప్పగించారు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో టీఆర్ఎస్ పార్టీయే అభివృద్ధి చేస్తుంది అని ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు వారి వారి రాష్ట్రాల గురించి ఆలోచిస్తాయి అవును టీఆర్ఎస్ ఆంధ్రాలో లేదు సో దానికి ప్రాబ్లం ఏమి లేదు కానీ మీ పార్టీ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రతిరోజు యుద్ధాల్లో ఇక్కడ నాయకత్వం మీరు వహిస్తున్నారు అక్కడ టీడీపీ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంది మరి మీరు ఫ్యూచర్ అసలు ఎలా తీసుకెళ్లాలి నేనేమంటున్నానంటే అప్పుడు రాజకీయ ప్రయోజనానికంటే సమస్యకున్న ప్రాధాన్యతను సమస్యలో ఉండే వాస్తవాలను మనం కూలంకషంగా అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పుడు మనము ఇప్పుడు పూర్తిగా బ్లైండ్గా నాది ఈ ప్రాంతం కాబట్టి అన్నీ నాకే కావాలని అన్నా కరెక్ట్ కాదు మా పార్టీ ఆ ప్రాంతంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళందరూ మొత్తం ఆ ప్రాంతానికి తీసుకెళ్తామన్నా చూసుకుంటూ ఊరుకుంటే కూడా కరెక్ట్ కాదు ఈ సమస్యలో ఉన్న లోతుపాతులు ఏంది ఈ సమస్య ఉత్పన్నం అవ్వడానికి కారణం ఏంది దీని పరిష్కారం ఏందని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారంలో ఇద్దరికీ ఉపయోగపడే విధంగా తీసుకోవచ్చు లేకపోతే వన్ సైడ్కి ఒక దిక్కు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు టీఆర్ఎస్కి అవతల సైడ్ అనేది చూడాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళు అంటే పిడివాదం కానీ మొండివాదన కానీ లేకపోతే ఏ వాదన అయినా చేయొచ్చు కానీ మేము ఇరు ప్రాంతాలను ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు రేపు జాతీయ పార్టీ అయిన తర్వాత రేపు మేము ఒరిస్సాలో పోటీ చేస్తాం కర్ణాటకలో పోటీ చేస్తాం పాండిచేరిలో పోటీ చేస్తాం ఢిల్లీలో కూడా పోటీ చేస్తాం సమస్యలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో నుంచి ప్రాతినిధ్యం వచ్చే వాళ్ళు ఆ ప్రాంతం వైపున వకాలత పుచ్చుకున్న సమస్యను బట్టి ప్రాంత అవసరాలను బట్టి ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం వైపు విభజన జరుగుద్ది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏకనాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక యునైటెడ్ అంటే ఒక ఒక 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి కొన్ని సమస్యలు ఉండే అంటే నైసిటీస్ ఉండే ఇంక ఇప్పుడు ఆ నైసిటీస్ ఏం లేవు సీమాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అటువైపు మాట్లాడుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇటువైపు మాట్లాడుకుంటారు అల్టిమేట్గా ఆ సమస్యకు చట్టం అనేది ఒక పరిష్కారం చూపిస్తుంది నువ్వు పోరాటం ఏం చేసినా ఇప్పుడు తెలంగాణ కావాలన్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ వద్దన్న వాళ్ళు ఉన్నారు కానీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో చట్టసభలో ఒక నిర్ణయం తీసుకున్నాయి వాదనలు రెండు రకాలు వినిపించిన ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించింది రేపు కూడా అది పోలవరం కావచ్చు లేకపోతే హైదరాబాద్ క్యాపిటల్ కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు సమస్యలు వస్తూనే ఉంటాయి మాకేం అంత కంఫర్ట్ ఉంటుందని నేను అన్నట్లా ప్రజలు చూసే కోణాన్ని మార్చాల్సిన బాధ్యత మా మీద ఉంది రేవంత్ రెడ్డి అనేవాడిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు తెలంగాణ శాసనసభకు పంపించారు రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మాట్లాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది జూలిపాల నరేంద్రకు అటుపక్కన ఉండే సమస్యలను పరిష్కరించడానికి ఆయన నా శాసనసభకు పంపించరు కానీ ఆయన అటు మాట్లాడతాడు ఏదేమైనా మా ఇద్దరిది ఎవరిది కూడా వ్యక్తిగతమైన వైరం కాదు ఆయన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినా నేను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినా సమస్యను చూసే కోణం అంటే ఒక చిన్న పుకారు వచ్చింది అది రేవంత్ రెడ్డి గారు మెదక్ ఎంపీ సీట్కి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళి కంటెస్ట్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు అనేది రవి గారు నేను ఒక మాట చెప్తా ఈ పుకారు నేను పుకారని మీరు అంటారు కాబట్టి పుకారు ఒకటి రెండవది ఈ ఎన్నికల కంటే మొదలే టీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరూ దాదాపుగా 99% నాకు బాగా మిత్రుడు అంటే వ్యక్తిగతంగా పార్టీ పరంగా లైన్ గీసుకున్నాం ఎన్నికల కంటే ముందే నన్ను అడిగిన మాట వాస్తవం
ఎక్కడ కావాలన్నా ఏది కావాలన్నా మేము ఇస్తాం నువ్వు ఇట్లా రమ్మని అడిగిన మాట వాస్తవం మిత్రులుగా వెల్విషర్గా లేకపోతే రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళేంత ఆలోచన చేస్తుండ్రో వ్యక్తిగతంగా నా గుర్తింపు నా గౌరవం నేను తీసుకునే నిర్ణయం దానివల్ల పడే ప్రభావం వీటన్నిటిని నేను ఆలోచన చేసుకోగలుగుతా కదా ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి పార్టీ మారిందంటే నేను రాబోయే 30 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నేను రాజకీయాలు చేయలేను అంటే జనరల్గా మీరు వేరు వేరు పార్టీలు అయినప్పటికీ మీకు కేసీఆర్ గారి ఫ్యామిలీ కేటీఆర్ గారితో కవిత గారితో అలాగే హరీష్ రావు గారితో బాగా వెరీ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి చాలా మంచి స్నేహితులు మార్నింగ్ ఏమో మీరు చీల్చి చండాడి ఇష్యూస్ పైన వాళ్ళని ఎరగదీస్తారు సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మీరందరూ కలిసి వాటేసుకొని మీ ఫ్రెండ్స్ గానే ఉంటారు నాకు చాలా క్లోజ్ దాంట్లో ఏం అనుమానం లేదు నాకు జానారెడ్డి కొడుకు క్లోజు సబితా ఇంద్రారెడ్డి కొడుకు క్లోజు కిరణ్ కుమార్ రెడ్డి నా ఇంటి పక్కలనే అంటే మాది డెడ్ ఎండ్ లేదు 20 ఫీట్ రోడ్డు అంటే వస్తే నా ఇంట్లో కనుపోవాలి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కనుపోవాలి వాళ్ళ తమ్ముడు మేమందరం కూడా కంటెంపరీస్ కాలేజ్లో సంతోష్ అనేది అయితే అప్పుడప్పుడు ఆరోపణలు వస్తుంటాయో ఆయన నిజాం కాలేజ్ నేను ఏవి కాలేజ్ సో రాజకీయాలలో అధికారంలో అంటే ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ ఒక 5 ఏళ్ళు తక్కువ ఎక్కువ వాళ్ళు కానీ నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి కానీ నేను ప్రొఫెషనల్గా 100% ట్రూ ప్రొఫెషనల్ నేను ఇంతవరకు నేను చేసినంత అలిగేషన్స్ కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ టీఆర్ఎస్ మీద కానీ కేసీఆర్ మీద కానీ ఆ పార్టీ మీద కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ఎవరైనా చేసిన వేరే పార్టీలు పక్కన పెట్టాయండి పోలవరం అనే మేజర్ స్కామ్ని బయటకు తీసి నమస్తే తెలంగాణలో ఉన్న పెట్టుబడుల కానుంచి ప్రతి అంశాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన కదా మీరు అనుకుంటున్నది నిజమే అయితే అవి బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది ఆ తెల్లారి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా సో వాళ్ళకి మాకు అంటే నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ ఎవరితో అయినా కానీ సో ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ అది సపరేట్ రేవంత్ రెడ్డి గారి కల లక్ష్యం తెలంగాణ సీఎం అంటారు రేవంత్ రెడ్డి గారు వెరీ అంబిషియస్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆయన కల తెలంగాణ సీఎం కావటం అని ఒక ప్రజాప్రతినిధిగా ఎవరికైనా అల్టిమేట్గా ఏముంటుంది మీరు చెప్పండి అబద్ధం చెప్పడం నేను మామూలుగా మనసులోటి పెట్టుకొని బయటపడి మాట్లాడే టైప్ కాదు నాకేమనిపిస్తే నేను అది చెప్తా నేను టార్గెట్ పెట్టుకునేటప్పుడు కూడా చూసుకొని పెట్టుకుంటా సో చంద్రశేఖరరావు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగా లేని 1% ఉండే సామాజిక వర్గం నుంచి వచ్చిన కేసీఆరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సి అయినోడు 12% ఉన్న మా సామాజిక వర్గం నుంచి నేను ఎందుకు కాలేను ఆర్థికంగా నేను తక్కువ కాదు రాజకీయ అవగాహనలో నేను తక్కువ కాదు ఎన్నికల వ్యూహం అనడంలో తక్కువ కాదు రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తక్కువ పార్టీ కాదు కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని రాజకీయాలలో పనిచేయడం తప్పు కాదని నేను భావిస్తున్నా ఎస్ యూఆర్ 100% రైట్ దాంట్లో నాకు ఏం అంటే నాకు అది కాదు ఇది కాదు పార్టీ చూస్తే పార్టీ చెబితే పార్టీ ఆదేశిస్తే అయితే అట్లాంటివి ఏం లేదు మా నాయకుడు కూడా నేను క్లియర్గా చెప్పినాను లైఫ్లో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా ఎస్ నేను అదే చెప్పిన 2014 ఎంపీ అనే లక్ష్యం మీద పనిచేసినా నేను 3 ఏళ్ల క్రితం డిసైడ్ చేసుకుని ఈసారి చట్టసభలకు పోయి పార్లమెంట్కి పోవాలా 2019కి వచ్చేవరకల్లా తెలంగాణలో మీరు నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేయండి సార్ ఎన్నికలు చేసి గెలిపించుకొచ్చే బాధ్యత నాదని మా నాయకుడికే చెప్పిన కాబట్టి మన లక్ష్యం మనం పెట్టుకుంటాం లక్ష్యం కొన్నిసార్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే ఇష్యూ కానీ మనం పెట్టుకోలేదు నేను నాకు ఆలోచన లేదు అట్లాంటి అబద్ధం అయితే నేను చెప్పాను రవి లేదు బాగా చెప్పారు సో మీ అంతిమ లక్ష్యం ఏ రోజుకైనా తెలంగాణ సీఎం కావటం 100% దాంట్లో ఏం అనుమానం లేదు తెలంగాణ సీఎం అవ్వడం అనేది ఏదో అలంకార ప్రాయం కోసం కాదు ఆ కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలంటే ఒక బలమైన నాయకత్వం అవసరం జైపాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో మీరు బంధుత్వం ఉండి కూడా
ఏనాడు వారి సహకారం పొందకుండా వారి బ్యాకప్ పొందకుండా మీరు ఇండివిడ్యువల్ గా పైకి వచ్చారు అనే అంశం ఉంటుంది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి మీది చాలా పెద్ద ఫ్యామిలీ అని విన్నాం మీ ఏడుగురు బ్రదర్స్ బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి రవి గారు మామూలుగా మా అంటే ఊర్లో మీకు పటేల్ పట్వార వ్యవస్థ తెలంగాణలో మీకు తెలుసు మా ఫాదర్ పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ మాకు 800 ఎకరాల ల్యాండ్ ఉండేది చుట్టుముట్టుతో ఒక 20 ఊర్లలో మేము చెప్పిందే నడిచేంత అట్లాంటి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా హైదరాబాద్లో బిజినెస్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కాదు ఇంకా దాంట్లోనే దాయాదులు పంచాయతీలు దాయాదుల పోర్లు హత్యలు చంపుకోవడాలు ఆ నేపథ్యం ఎక్కువ మాది అంటే మామూలుగా ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ సినిమాలు తీసి అట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు కొంచెం సిగ్గుపడేటట్టు ఆ సినిమాలను అంతా అట్లా పోర్ట్రేట్ చేసిండ్రు కానీ సరే ఏ సినిమా కూడా మా కుటుంబం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఏ సినిమా స్టోరీ మాకంటే ఎక్కువ కాదు ఏ సినిమా కంటే తక్కువ కాదు అంటే అంత థ్రిల్లింగ్ జనరేషన్స్ టుగెదర్ అది అట్లా జరిగింది ఏ ఊరోళ్ళైనా మా ఇంటి ముందర నుంచి నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు వేసుకుని పోయేవాళ్ళు కాదు నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవడే పంచాయతీ పెట్టుకున్నాడు మా ఇంట్లో మా ఇంటి ముందర ఉండి చెట్టుకిందనే పంచాయతీ దిగాలి ఊర్లో ఎవరు రాజకీయం గురించి ఎవరు రావాలన్నా మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోవాలి ఆ రకంగా జరిగినప్పుడు జరిగింది ఇంకా దాని గురించి చెప్పడానికి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా ఇంటి ముందు వెళ్తూ చెప్పులు వేసుకుని కొంచెం ఫ్యూడల్ వ్యవస్థలో ఉంది 100% ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చిన కుటుంబమే కానీ అది కరెక్ట్ అని నేను అనట్లేదు ఆ సందర్భంలో అట్లా జరిగింది 800 ఎకరాలు కాస్త 30-30 ఎకరాలు అయింది ఏది చంపుకోవడాలు కోర్టులకు పోవడాలు జైలుకు పోవడాలు కేసులు తెచ్చుకోవడాలు బెయిల్ తెచ్చుకోవడాలు అనేది ఒక 50 సంవత్సరాలు నిరంతరంగా అదే జరిగింది ఎన్నడూ వ్యవసాయం చేసింది లేదు ఎన్నడూ మా కుటుంబాలు ప్రశాంతంగా బతికింది లేదు సో అది అట్లనే జరుపుకుంటూ ఉంది 50 సంవత్సరాల తర్వాత మాకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఇక ఈ వ్యవస్థ అనేది మనకు సరిపోదు అనుకుని మేము మా జనరేషన్లో మేము బయటకు వచ్చినాము సార్ రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఒక ఆయుధంగా యూజ్ చేశారు ప్రతిదానికి ఆయన్ని కాంట్రడిక్ట్ చేయటానికి అనే ఒక టాక్ ఉంది ఎంతవరకు నిజం ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది సహజం లేకపోతే ఇట్లా ఆలోచన చేయడం కూడా సహజం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నేర అంటే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్థికపరమైనవి ఈ ఆర్థికపరమైన ఆరోపణలు చేసేటప్పుడు లేకపోతే వాటికి సంబంధించిన సమాచారం చెప్పేటప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడగలగాలి దాన్ని ప్రజలకు కనెక్ట్ అయ్యేటట్టు చెప్పగలగాలి కొంతమందికి బ్రహ్మాండమైన సమాచారం ఉంటుంది అన్నీ చేయగలుగుతారు కానీ కన్వే చేసేటప్పుడు చేయలేరు అంటే చెప్పేటప్పుడు దాన్ని కరెక్ట్గా ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సందర్భంలో ప్రధానంగా హైదరాబాద్లో అందుబాటులో ఉండి ఆ సమస్యల పట్ల అవగాహన ఉండి దాన్ని ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏ రకంగా చెప్పాలనో దాన్ని అవగాహన చేసుకొని చెప్పడంలో అవసరం ఉంది కాబట్టి ఎక్కువ సందర్భాలలో నేను వచ్చి చెప్పడం జరిగింది రెండవది రాజకీయాలలో ఇంకొక కోణం ఉంది మనం ఈరోజు ఈ సంబంధించిన అంశం మాట్లాడితే రేపు పొద్దుగాల వాళ్ళు కక్ష కడతారేమో మనకంత అవసరం ఉందా మనకి ఏదో రకంగా పార్టీల పదవులు వస్తాయి ఓడిపోతే అందరితో పాటు ఇంటి కాడ ఉంటాం గెలిస్తే మన కోట మనకు వస్తుంది అనుకునే వాళ్ళు రెండో రకం ఉంటారు నాలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఏదైతే ఎందులో అయితే మనకు అవగాహన ఉందో దాన్ని ప్రదర్శించడం ద్వారా లేకపోతే అది ఉపయోగించడం ద్వారా పార్టీకి ఉపయోగపడితే క్యాడర్లో మన మీద ఒక గౌరవం పెరుగుద్ది అంటే ఒక సమస్య మీద పోరాటం చేసిండని కానీ లేకపోతే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడినని కానీ ఇప్పుడు ఈ పాతకాలంలాగా ఇప్పుడేం కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసేది ఏం లేదు ఎవరమైనా కానీ ఒక అంశాన్ని గుర్తించడం అంశాన్ని లేవనెత్తడం అంశాన్ని ప్రజలకు చేరవేయడం వరకే ప్రజాప్రతినిధులకి చేయాల్సిన పని డెమోక్రసీలో మనం చేయగలిగింది అంతే కదా ఇంకా ఆ బాధ్యత కూడా మనం నెరవేర్చకపోతే ఎవరో బెదిరిస్తారనో లేకపోతే ఎవరో ఏదో అంటారనో లేకపోతే అవతల వాళ్ళు ఇంకేదో చేస్తారన్న ఆలోచనతో కొంతమంది వెనక్కిపోతే పోతుండొచ్చు ఆ సందర్భంలో నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు శాసన మండలి ప్రొసీడింగ్స్ తీయండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గట్టిగా ఆయనతో వాదనకు దిగిన ఒకరిద్దరిని తీసుకుంటే అందులో నేను ఉంటాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ ఆయన్ని కానీ చీల్చి చండాడతారు మళ్ళీ మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ మీరిద్దరూ కలిసి ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తారు ఆయన మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు అప్పుడు ఉప్పల్లో ఒక ఇష్యూ
నేనేమంటున్నానంటే నేను మీకు ఇంతకుముందు అదే చెప్పిన, ఎవరైనా నాకున్న అంటే నాకున్న పరిచయాలు చాలా విస్తృత స్థాయి. రాజశేఖర్ రెడ్డి మీద 3 సార్లు పోటీ చేసి హత్యారోపణలు ఎదుర్కొని జైలుకు పోయిన వెంపల్లి సతీష్ రెడ్డి నేను చాలా దగ్గర స్నేహితులం. రాజశేఖర్ రెడ్డి గారు నన్నుతో చాలా సందర్భాల్లో, నువ్వు నాకు ఇంత తెలిసి ఉండి నా వ్యతిరేకి నా మీద పోటీ చేసి ఆడ కింద ఫ్యాక్షన్ గ్రౌండ్లో మాకు ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, నీ ఇంటికి వస్తారు పోతారు, నువ్వు సహకరిస్తావు అంటే ఏం చెప్పినా, నా పర్సనల్ రిలేషన్ అది, నా వ్యక్తిగతమైన పరిచయాలకు మిగతా దానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంబడి ఉండే వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. జగన్మోహన్ రెడ్డి మేమందరం కూడా కాలేజ్ డేస్లో కంటెంపరర్స్, ఆయన ఒక కాలేజ్ అయితే మేము ఒక కాలేజ్, కామన్ ఫ్రెండ్స్, కామన్ సర్కిల్ ఉంది. అంత మాత్రం ఆయన పరిచయం ఉన్నాడు కాబట్టి నేను ముందు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తాను, నాకు పరిచయం ఉండడము నేను మాట్లాడడం వేరు, నా పార్టీ విధానం వేరు. ఈరోజు మనము కమ్యూనిస్ట్ పార్టీ తీసుకునే రాఘవులు గారు, నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు లేక కాదు, మాట్లాడుకోక కాదు. ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రకంగా ఉన్నది, వ్యతిరేకించినప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పని చేస్తున్నారు. దాన్ని వాళ్ళు మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళని అట్లా చూస్తారు. మేము యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి అరే వీళ్ళు ఇద్దరు సాయంత్రం అయితే ఎన్నో కలిసినో లేకపోతే ఏదైనా పార్టీలో కలుస్తాం, పక్క వచ్చి మాట్లాడుకుంటాం, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది లేకపోతే దేశంలో ఏం జరుగుతుంది, ఏదైనా మాట్లాడుకొని ఉండవచ్చు. ఆ రోజుల్లో అప్పుడు ఉన్నవి 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ రోజుల్లో రాజకీయంగా ఉన్న ఆదర్శాలు, ఆ రోజుల్లో అసలు వ్యవస్థ యొక్క తీరు ఇవాళ మీరు చూస్తున్నారు. ఎలక్షన్ అంటే కోట్లు కుమ్మరించటము, ప్రతి నియోజకవర్గంలో చిన్నపిల్లోడిని అడిగితే కూడా చెప్తాడు ఏంటి ఈ నియోజకవర్గంలో ఇన్ని పంచారు, ఇన్ని పంచారు, అసలు నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారా మనకి. నేను అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, దీన్ని నేను టచ్ చేస్తే అంత బాగుండదు, ఎందుకంటే నేనే ప్రజాప్రతినిధిని. ప్రతి దేశానికి ఒక న్యాచురల్ సిస్టమ్ ఉంటుంది. ప్రజాస్వామ్యం 60 సంవత్సరాల తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓటేంది, దాని విలువ ఏంది అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం ఉండాలి. 60 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో వేసే ఓటు మీద భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా ఓటు వేయడం దండగా అనేటోళ్ళు ఉన్నారు, అసలు ఈ వ్యవస్థ ఏంది అనేటోళ్ళు ఉన్నారు. ఈ రకంగా న్యాచురల్గా ఇవాల్వ్ అవ్వాలి ఎక్కడైనా ఒక సిస్టమ్. కానీ డెమోక్రసీ అనేది న్యాచురల్గా ఇవాల్వ్ అవ్వలే మన దగ్గర, రాచరికం నుంచి లేకపోతే నియంత్రణ నుంచి లేకపోతే దురాక్రమణదారుల నుంచి విముక్తి కలిగిన తర్వాత ప్రపంచంలో ఉండే అన్ని సిస్టంలను చూసి ఒక సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. ప్రజాస్వామ్యం అనేది మనం సొంతంగా మన ప్రాంతంలో ఎవాల్వ్ అయి ఉంటేనేమో ప్రజలకు దాని మీద పూర్తి పట్టు ఉండేది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే నా పార్టీకి సంబంధం లేదు నేను చెప్తున్నది, లేకపోతే అంటే ఇవాళ వ్యవస్థలో ఇప్పుడు మీలాగా ఒక యంగ్స్టర్ అంటే పొలిటీషియన్ లాగా లుకింగ్ కాదు, యంగ్ జీన్స్ ప్యాంటు వైట్ షర్టు వేసి ఏ బ్యాక్గ్రౌండు లేకుండా నిజంగా వచ్చి రాజకీయాల్లో ప్రజలకి మేలు చేద్దాం అనే అతను వచ్చే పరిస్థితి లేదు. అంటే సీటు కావాలంటే డబ్బు కావాలి, ఎలక్షన్స్లో నుంచోవాలంటే డబ్బు కావాలి, విపరీతమైన బ్యాకింగ్ కావాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది యువకులు మేము వచ్చి రాజకీయాల్లో ఇది మంచి చేయాలి అనుకుంటుంటే ఇద్దరు ముగ్గురు కూర్చుంటున్నారు డబ్బు పెట్టుకొని. ఈ వ్యవస్థ అసలు ఎట్లా మారుస్తారు మీలాంటి యంగ్స్టర్స్? దీంట్లో చిన్న చిన్న ఏమంటారు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. మీరు చెప్తున్న దాంట్లో కింద మాట్లాడుతున్న దాంట్లో వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే టికెట్ కావాలి, మేము పోటీ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అవకాశం రావట్లా. ఒక రాజకీయ పార్టీలో కానీ ఒక ఉద్యమ సంస్థలో కానీ నువ్వు మమేకమై కొంతకాలం పోరాటం చేస్తే నీకు ఒక అవకాశం వస్తుంది. ఈరోజు వెంకయ్య నాయుడు గారు ఒక సామాన్యమైన విద్యార్థి పరిషత్ కార్యకర్త, అంటే ఆయన రాజకీయాలు ఆ రోజు నుంచి ఎంటర్ అయ్యి ఇవాళ కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు. ఈ రోజు వాళ్ళ గురించి కూడా నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీకి దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఎందుకయ్యాడు? ఒక కమిట్మెంట్తో పనిచేసాడు కాబట్టి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో స్టూడెంట్, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ప్రతి ఓటర్కు ఒక పోస్ట్ కార్డు రాసి ఎమ్మెల్యే అయ్యాడు. సార్ అప్పట్లో మీకు గుర్తే ఉంటుంది తారా చౌదరి అని ఒక లేడీ పైన స్కాండల్స్ వచ్చినాయి. ఆ తారా చౌదరి కేసులో కొంచెం మీ పేరు కూడా వినపడింది. అది ఎంతవరకు, అది అసలు ఏంటి, ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది? కొంచెం ఏం కాదండి, బాగానే వినిపించింది. దాంట్లో ఏం కొంచెం అటు ఇటుగా ఏం చేర్చొద్దు, అంటే ఓపెన్.
ఓపెన్ గా చర్చ జరిగింది. జరగడానికి దాని వెనకాల ఒక కుట్ర ఒక నేపథ్యం ఉన్నది. పోలవరం స్కామ్ ఎప్పుడైతే నేను బయట పెట్టినో ఒక సంస్థకు ఆ సంస్థలో ఉన్న వ్యక్తులకు ఒక పత్రికకు ఒక పార్టీకి ఉన్న సంబంధాన్ని నేను కేసును 100% ఎస్టాబ్లిష్ చేసి ఆ టెండర్ క్యాన్సిల్ చేయించిన వారం రోజులకి ఈ సమస్య వచ్చింది. తారా చౌదరి గారు మంచామైన చెడ్డామైన అనటమే నాకు తెలియదు. పోలీసులు పెట్టిన కేసులు చూసినా టీవీలో మాట్లాడేది చూసినా అంతవరకు చూసినా అయితే ఆమె ఇంట్లో తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు ఆమెకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని ఆమెకి ఏదో బాండ్ పేపర్లు రాసిచ్చాడు. ఆమె ఇల్లు సోదా చేసినప్పుడు ఆ కాగితాలు దొరికినాయి. ఆ సంబంధిత ఇన్స్పెక్టర్ ఒక ఛానల్ వాళ్ళు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పింది ఫస్ట్ ఓపెనింగ్. అది మామూలుగా ప్రచారంలోకి వచ్చింది. రకరకాల లోళ్ళ మీద అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకుల మీద ఎంపీల మీద అట్లనే ఇట్లా అట్లా వచ్చింది. మొదటి రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని మొదలుపెట్టింది ఒక పత్రిక ఒక ఛానల్. రెండో రోజుకు యువ నాయకుడు అయింది, మూడో రోజుకు మహబూబ్నగర్ జిల్లా అయింది, నాలుగో రోజుకు రేవంత్ రెడ్డి అయింది. ఎందుకు ఈ నేపథ్యం అనంటే వాళ్లకు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు అప్పనంగా దొబ్బుదామనుకున్న దాన్ని అప్పనంగా ఆ పత్రికల ఆ టీవీలో పెట్టుబడులు పెట్టించుకున్నారు ఆ వర్క్ కోసం. కాబట్టి నేను వాటిని బయట పెట్టిన కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు నన్ను నీకు ఇది ఇస్తాము అది ఇస్తామని మధ్యవర్తులను పంపించడం నాతో బేరసారాలకు ముందుకు రావడం జరిగింది. నేను చెప్పిన దీంట్లో అట్లాంటివి కుదరదు, ఈ అట్లాంటి చర్చ కూడా లేదు ఇందులో అని చెప్పి నేను చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళినా. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీకు మీ దగ్గర విజువల్స్ కూడా ఉంటే నేను ఏం బయట పెట్టినా ఎవరు వాళ్ళు అనేది. సో వాళ్ళు ఇంకా నన్ను ఏమీ చేయలేక ఇది ఒక అవకాశం వచ్చింది. అక్కడ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించిన కాగితాలు దొరికిన మాట వాస్తవం అని తర్వాత ఆవిడే చెప్పింది. ఆవిడని ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏందండి ఇట్లా ఆరోపణ వచ్చిందంటే ఆయన ఎవరో నాకు తెలియదండి, టీవీలో మాట్లాడుతుంటే చూసినా బాగానే మాట్లాడతాడు. అసలు మీకు హలో హాయ్ అసలు ఎన్నడూ కూడా జీవితంలో నేను ఆవిడని ఈ రోజు వరకు కూడా నేను చూసింది కూడా లేదు. అసలు మీ పరిచయాలు చూస్తుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ మీకు తెలుసు, అలాగే ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు హౌ కమ్ ఇంత పెద్ద సర్కిల్ని ఎలా ఫామ్ చేశారు అంటే రవి గారు, ఇప్పుడు నేను ఏమంటానంటే నేను ఆర్గనైజేషన్ కానీ విద్యార్థి టైంలో ఉన్నప్పుడు నేను ఫుల్ టైమ్గా తిరగటోళ్ళు. నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉంటారో మనకి అంత అవగాహన పెరుగుద్దని. సో మీరు చెప్పింది లిమిటెడే. దూల్పేటలో గుడంబ అమ్ముకునే వాళ్ళకి చాలామంది తెలుసు, కార్వార్లో కుస్తీలు కొట్లాడే వస్తాదులు తెలుసు, రాయలసీమలో ఉండే ఫ్యాక్షనిస్టులు తెలుసు, తెలంగాణలో నక్సలిజంలో పనిచేసి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు తెలుసు, కమ్యూనిస్టులు తెలుసు, క్యాపిటలిస్టులు తెలుసు. అంటే ఇన్ జనరల్ ఏంటంటే నేనేం నమ్ముతా అంటే ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉండాలి, మనకు వాళ్ళు పరిచయం ఉన్నంత మాత్రాన మనం ఆ ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రొఫెషన్ మందే. నాకు దూల్పేటలో గుడంబ అమ్ముకునే వాడు వచ్చి ఓ ఎక్సైజ్ ఆఫీసర్కి ఫోన్ చేశారు ఏదో సమస్య ఉందని ఏదో చూడే తెలిసిన వాళ్ళు సాయం చేయండి అని చెప్తాం, అంత మాత్రాన మనం గుడంబ అమ్ముతామని కాదు. విప్రోనో ఇన్ఫోసిస్ో సీఈఓనో మనకు కలుస్తాడు, ఏదో ఒకటి మేము మాదాపూర్లో ప్లాట్ కొనుక్కున్నాం సార్ చిన్న సమస్య వచ్చింది ఎవరో ఇబ్బంది పెడుతున్నారు ఎస్ఐకో సీఐకో ఫోన్ చేయాలి, అంత మాత్రాన నేనేం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని కాలేము. కాకపోతే నేనేందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా పరిచయం అయినా ఏదైనా నేను గుర్తుపెట్టుకుంటాను. ఒక మనిషిని ఒకసారి కలిసినట్టే నాకు ఎక్కువ గుర్తుంటుంది మామూలుగా పేరు మనిషిని అట్లా. సో కలిసినప్పుడు మనం మాట్లాడేదాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా మనల్ని వాళ్ళు ఏదైనా అకేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా మ్యారేజ్ ఉన్నా లేకపోతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందనుకో రాము గారు నాకు ఎప్పుడో చాలా వాళ్ళ మేనల్లుడు మేమంతా బాగా తెలుసు. ఏదో సందర్భంలో 15-20 ఇయర్స్ బ్యాక్ అంటే ఆయన ఇండస్ట్రీలో కొత్త వచ్చిన కొత్త కాలాన్ని పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరు కళ్ళు కుదిరి ఆయన ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా మామూలుగా ఫోన్ చేస్తుంటాడు ఫ్రీగా ఉన్నావా అని, లేకపోతే నేను ఫ్రీగా ఉంటే ఆయనకన్నా ఫోన్ చేస్తుంటాడు కలుసుడో రాత్రి అంతా కూర్చొని అంటే మొత్తం రాత్రి అంతా కూర్చొని ఏదో ఒకటి ఇట్లానే చిట్ చాట్ చేస్తుంటాం. సరిగ్గా జూనియర్ ఇట్లా వీళ్ళు అయితే తెలిసే తెలుసు మీకు. సో చాలా మంది నేనేమంటా అంటే నాకు నా అసెటే అంటే నా ఆస్తి అని నేను చెప్పుకోగలిగింది నాకు ఉండే మిత్రులు లేకపోతే పరిచయస్తులు లేకపోతే నాకున్న ఎక్కువ సర్కిల్. అలాగే సార్ మీకు ఎప్పుడు సినిమా వాళ్ళు అడగలేదా రేవంత్ రెడ్డి గారు హీరోగా ఒక సినిమా చేసి పెట్టండి అని? అసలు మీకు హీరోగా ఒక సినిమా చేయాలని అనిపించలేదా?
నాకు అట్లాంటిది లేదు. నాకు సినిమాకి మామూలుగా ఏందంటే నటించడం అనేది నాకు ఇష్టం లేదు. కాకపోతే సినిమా అంటే ఆ సినిమాలు మట్టి ఇప్పుడు రక్త చరిత్ర ఉంది అనుకోండి, సినిమా తీసినప్పుడు రాము గారు నేను అవర్స్ టుగెదర్ రోజుల కొద్ది కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం. జనరల్గా రాము గారు ఫ్రమ్ న్యాచురల్ లైఫ్లో నుంచి డిఫరెంట్ సెక్స్ ఆఫ్ లైఫ్లో నుంచి తీసుకొని ప్రమోట్ చేస్తుంటారు. అవును అవును. వారికి ఎప్పుడు ఐడియా రాలేదా రేవంత్ రెడ్డి గారిని హీరోగా చేద్దాం? నా మెంటాలిటీ ఆయనకు తెలుసు, అంటే స్క్రీన్ మీద కనిపించడం అని కాదు, స్క్రిప్ట్ కానీ లేకపోతే డైలాగ్ కానీ ఒక సందర్భంలో ఒక మనిషి ఏ రకంగా మాట్లాడతాడు, ఆ సిచ్యువేషన్లో ఆ మనిషి ఎట్లా ఫీల్ అవుతాడు, రాము గారు ఏ నేపథ్యంలో సినిమాలు తీస్తాడు మీకు ఐడియా ఉంది కాబట్టి, అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా సందర్భంలో అంటే అసలు అంటే ఆ క్యారెక్టర్ ఎట్లుంటుంది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఏం ఆలోచన చేసి ఉంటాడు, ఏ రకంగా మాట్లాడి ఉంటాడు, ఇట్లా అట్లాంటి దాంట్లో స్క్రిప్ట్లో మామూలుగా నేను చెప్తా ఉంటాను. అంటే మామూలుగా ఇద్దరం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఆయన కలిసినప్పుడు ఇదో అదో. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ తప్ప మనం కనిపించాలనే దాని మీద నాకు అంత లేదు. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాక్షన్లో చంపుతుంటారు, ఇది వచ్చినాడు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఉందో మరి కరెక్ట్ ఉందో లేదో. ఇప్పుడు చాలామంది చంపడం కోసం చంపడం కాదు, బ్రతకడం కోసం చంపుతుంటాం అనేది. అంటే మనం బతుకుండాలంటే అవతలోటి చచ్చిపోవాలనే థియరీ ఒకటి ఉంటుంది, అంటే ఫ్యాక్షన్లో ఉండేది. చాలామంది ఇష్టం ఉండి లేకపోతే అదేదో మోజుతోని చేయరు హత్యలు, మనం వదిలినామంటే మనం చస్తాం అనుకుంటాం అనే భయం ఒకటి ఉంటుంది, కాబట్టి మనం బతుకుండాలంటే వాడు చావాలని. సో ఆ క్యారెక్టర్స్ను ఇది చేసేటప్పుడు సినిమాలు ఎవరైనా ఉన్నాయి వీళ్ళు వాళ్ళు కానీ కలిసినప్పుడు కానీ ఇన్ జనరల్ ఏదైనా మాట్లాడుకున్నారు అట్లా కొంతమంది ఉన్నారు. మామూలుగా ఈవినింగ్ అయితే అక్కడనో ఇక్కడో లేట్ నైట్ డిన్నర్స్లో అక్కడనో ఇక్కడో కలిసే సినిమా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉంటారు. కాకపోతే అది ఎప్పుడు కూడా నేను నా ప్రొఫెషన్ తప్ప అంటే రాజకీయం అనే పదం తప్ప మిగతాది ఏ దాని మీద కూడా నేను తిరిగి కూర్చుండే అనమాట. అంటే కలిసినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో అది మాట్లాడుకుంటాం, కార్యక్రమం అంటే ఢిల్లీ. మల్కాజ్గిరి ఎంపీ సీటు మీరు బాగా ఇష్టపడ్డారు, మల్కాజ్గిరి ఎంపీ సీట్లో కంటెస్ట్ చేయాలని. ఎందుకంటే మీకు మీ బంధువులు జైపాల్ రెడ్డి గారు పార్లమెంట్లో వారిచ్చే వాయిస్ లాగా మీరు కూడా పార్లమెంట్లో నుంచొని మాట్లాడాలి జైపాల్ రెడ్డి గారి కంటే గొప్పగా అనేది ప్రజల్లో చాలా పెద్ద టాక్ ఉంది. అందుకని మల్కాజ్గిరి ఎంపీ సీటు మీరు బాగా ఇష్టపడ్డారని, అది ఇవ్వనందున కాస్త ఇబ్బంది పడ్డారని. అసలు ఏం జరిగింది, ఎలా మిమ్మల్ని బుజ్జగించారు చివరికి? నేను బుజ్జగించలేదు, బుజ్జగించనే పదం నాకు సరిపోదు. కానీ మల్కాజ్గిరి సీటు అదేం మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తి కాదు. ఎన్నికలలో అనేది ఒక అసెస్మెంట్ ఉండాలి నిలబడేవాడికి. పోటీ చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కడ పోటీ చేయాలా, పోటీ చేస్తే మనం ఎక్కడ ఫలితాలు రాబట్టుకోగలుగుతాం మనం అనుకున్నది. సో పోయినసారి 100,000 ఓట్లతో ఓడిపోయింది మల్కాజ్గిరి తెలుగుదేశం పార్టీ 2009లో. నేను దాని మీద ఆలోచన చేసినప్పుడు ఆ నియోజకవర్గాన్ని అనాథ అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ పరంగా. అంటే ఆ నియోజకవర్గం దిక్కు తిరిగి చూసిన వాళ్ళు లేరు, పోటీ చేసిన ఆయన ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చింది లేదు, ఆ నియోజకవర్గం కార్యకర్తల గురించి పట్టించుకున్నది కూడా లేదు. సరే ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. తెలంగాణలో ఉండే 17 నియోజకవర్గాలలో కమ్ వాట్ మే, ఇక్కడ సూర్యుడు అక్కడ మొలిచినా లేకపోతే తుఫాన్ వచ్చి దేశం అంతా కొట్టుకపోయినా తెలుగుదేశం పార్టీ గెలవగలిగిన సీట్ అది అనేది నేను ఒక అసెస్మెంట్ చేయగలిగాను, ప్రొవైడెడ్ తెలంగాణ రెడీ అయి ఉండాలని. తెలంగాణలో 60 ఏళ్ళు పైపడ్డ వాళ్ళు చాలామంది ఈ సామాజిక వర్గంలో నాయకులు ఉన్నారు తప్ప మా జనరేషన్లో పేరు చెప్తే గుర్తుపట్టగలిగిన నాయకులు లేడు. ఈరోజు మా సామాజిక వర్గం అందరు కూడా ఆలోచన చేస్తున్నారు, అయినా మనకు కూడా ఒక నాయకుడు ఉండాలి కదా, ఏదో ఒక పార్టీ. పార్టీ అనేది మళ్ళా ప్రతి సామాజిక వర్గంలో ఇప్పుడు గౌడ్స్ ఉంటే దేవేంద్ర గౌడ్ గారు ఉంటారు, యాదవులు ఉంటే ఎన్వల్ రామకృష్ణుడు గారు ఉంటారు, దళితులు ఉంటే మోత్కుపల్లి నరసింహులు ఉంటాడు, దొరల కోసం కావాలంటే కేసీఆర్ దయాకరావు గారు ఇంకోరు ఉన్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఒక్కొక్క నాయకుడిని చూసుకుంటుంది వాళ్ళు, అరే ఈ పలానా పార్టీలో మా సామాజిక వర్గంలో అంటే కిందుండే రియాలిటీ చెప్తున్నాం, మేమేం ఫీల్ అవుతామనేది చెప్పట్లా. సో మేము పెళ్ళిళ్ళకి పోయినా బంధువులు ఇళ్ళకి పోయినా ఎక్కడికైనా పోతే మా వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా అంటే మా జనరేషన్లో 40-45 ఏజ్ గ్రూప్లో 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూస్తే కంచూపు మేరలు ఎక్కడ కొంచెం అంటే 10 మందిలో నించోని మాట్లాడగలిగి ఉన్న నాయకుడు కనిపిస్తా లేడు అనేది మా వాళ్ళు అంటుంటారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, నాకు అదేదో నచ్చింది ఓహో అని అప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకుని 30 లక్షల ఓట్లలో అసలు ఏ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి. సో అప్పుడు 6.5 లక్షలు రెడ్లు ఉన్నారు, 2.5 లక్షలు కమ్మాస్ ఉన్నారు, బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీలలో ఒక్క రెడ్డికి కూడా శాసనసభ సీట్ ఇవ్వలేదు, పోయినసారి కూడా తెలుగుదేశం, ఈసారి కూడా ఇవ్వదని నాకు తెలుసు. ఎందుకంటే బీసీలు కమ్మాసు వెలమాసు రిజర్వేషన్ ఎస్సీ ఈ కాంబినేషన్ ఉంది.
सो यह निजर्गल ये असैम्ली रेडी की अब पार्लमेंट रेडी उठे ओटिंग पोलराइज़ 100% सीट मन गेलने अटे इधा सिंपल नायक एंत कांप्लीकेटे రేవంత్ రెడ్డి की टिकट इवाले मिगतर एम चेयर वाली इवदे फार्मूला वर्कअट अट्ठाटे రేవంత్ రెడ్డి पार्लमें अंदर उड़े असैम्ली मैं नल्बर की सर मे ईद कल अंदर गेलचेस्ट पार्टी की मेमे का सर उ सो अब नायक की विधि लेने परस्थित तेलंगा नायक कल जिले को मंदिर नायक एन कपना इंत अड़गन कदा इंतते अंत अंत इंत इंत अंत आये उन्ना सर मंदर असैम्ली प्रयोजन उजी वाल रकड़े चपेर ना उन्दाटरकना सर एवरकार बैठ चर्च जो अभी सर निर्णय का निर्णय दूसरा मैं कटबा उड़ेटोल इंक दाने व्यतिरेकी लेते दाने इंकेदो माटा आलोचन लेद जरिए असेंगे इंकेक् नैक्स्ट ना आलोचन नुकना प्रजा चेयली वनि अट्ठे रावे मेल का इंको दिन अवसर लेने संगति ना दिल्ली अड़े एन कल ना दिल्च अभी अट्ला जारी तब इंक दाट इंक वेरे इश्यूस కులరహిత సమాజం ఎప్పుడు చూస్తా ఉంటారు కొంచెం కష్టమైంది అబద్ధాలు ఎందుకు ఇంకా అది పెరుగుతుంది పెరుగుతుంది ఇంతకు ముందు ఈ టాపిక్ ఎవరు ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు కాదు అంటే ఎక్కడో తలుపు మూసుకొని ఏదో తలుపు మూసుకొని మాట్లాడేవాళ్ళు ఓపెన్ గా టీవీలో మీ ముందల మాట్లాడుతారు అవును ఓపెన్ గా వచ్చేసారు ఒక ప్రజా ప్రతినిధిగా ఒక అంటే ఒక జడిపిడిసి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే మల్లోసారి ఎమ్మెల్యే గెలిచి ఒక ప్రధానమైన రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి ఉన్నా నేను అధికారంలోకి వచ్చిన పార్టీ తరఫున ఉండి కూడా బైరంగంగా కులం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఏ రకమైన మార్పులు చేర్పులు జరిగినాయ ఏ ఏ దిశగా మనం ప్రయాణిస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీకు మీ పార్టీలోనే పెద్ద రెబల్ స్టార్ అన్న పేరు ఉంది అంటే మీకంటే సీనియర్స్ ని కూడా ఒక్కొక్కసారి అసలు లెక్క చేయరు ఒక రెబల్ లాగా ఉంటారు మీ దాటికి తట్టుకోలేక చాలా మంది సీనియర్లు పార్టీని వదిలి వెళ్ళారు అంటే నాగమ్మ గారి ఎగ్జాంపుల్ ఇన్ని చెప్తుంటారు అసలు ఎంత వరకు నిజం అది రవి గారు నేను ఒక మాట చెప్తా రాజకీయాలల ఎవర్ కోసం ఎవర్ పార్టీలు మారారు ఇందులో మేము ఉంటే గెలుస్తాం అనుకుంటే ఇందులో ఉంటారు చీకొట్టినా కూడా ఉంటారు ఇందులో ఉంటే ఓడిపోతాం అంటే బంగారు గొలుసులోటి కట్టేసినా కూడా ఉండరు ఇది బాటమ్ లైన్ రాజకీయ నాయకుడికి గెలుపు అనేదే ప్రతిపదిక ఉంటది పలాన రేవంత్ రెడ్డి నన్ను ఏదో అన్నాడు పలాన చంద్రబాబు నాయుడు గారు నేను పోతో నన్ను ఇమిడియట్ గా పిలవలేదు ఇవన్నీ ఉత్తమ మాటలు నియోజకవర్గ ప్రజలకి కాస్త మీరు అందుబాటులో ఉండట్లేదు అనేది చిన్న విమర్శ ఉంది ఎంతవరకు వాస్తవం చిన్నది ఎందుకు పెద్ద విమర్శనే కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసే విమర్శనే 24 గంటలు ఆన్నే ఉంటా రోజు వాళ్ళ ఇళ్ళలోనే తిరిగి భోజనం చేస్తా ఏం లాభం వాళ్ళకి వాళ్ళు మనల్ని ఎన్నుకున్నది చట్టసభలల్లో అవగాహనతో మాట్లాడి చట్టాలు చేయడానికి శాసనాలు చేయడానికి మనల్ని ఎన్నుకున్నారు నెంబర్ 1 నెంబర్ 2 నియోజకవర్గానికి అవసరమయ్యే అభివృద్ధి నిధులు తీసుకురావడానికి మనల్ని ఎన్నుకున్నారు ఈ రెండిట్లలో నేను వైఫల్యం చెందితే వైఫల్యం చెందినట్టు గానీ రాత్రి 12 గంటలకు వాళ్ళ 10 మంది ఫ్రెండ్స్ తో కూర్చొని పార్టీ చేసుకొని ఇప్పుడు చూడు మా ఎమ్మెల్యేని లైన్లో తీస్తాను ఫోన్ చేసి రాత్రి 12:00కో ఒకటిట్కో రెండిట్కో ఫోన్ చేస్తా ఏం చేస్తున్నావు అన్నా అని అడుగుతారు అడిగే ప్రశ్ననేనా యాక్సిడెంట్ అయ్యిండో హాస్పిటల్ ఉండో వానికి ఏమో ఇబ్బంది ఉండింటదని మనం ఫోన్ ఎత్తుతాం ఆడు 10 మంది ఫ్రెండ్స్ ని పక్కన పెట్టుకొని స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు మా ఎమ్మెల్యేని లైన్ లో తెస్తాను ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అంటాడు సరే ఏదో చెప్తాం ఏంది అన్నాడు ఏం లేదన్నా మేము దోస్తులం అందరం కూర్చొని దావా చేసుకున్నాము ఓసారి మా ఎమ్మెల్యేతో మాట్లాడుతూ చూడని ఫోన్ చేసిన అంటాడు ఇంకా నవ్వాలనా ఏడవాలనా తిట్టాలనా ఏం చేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు
కార్లో ఏదో పెద్ద గన్ను పెట్టుకొని తిరుగుతారని ఓసారి తెలంగాణ వాదంపైన గన్ దూశారు అని న్యూస్ కూడా వచ్చింది. అసలు ఏంటి సార్ ఈ గన్ కథ ఏంటి అంటే బేసిక్గా నాకున్న పరిస్థితులు కానీ లేకపోతే ఇప్పుడు 2009లో నా మీద అటాక్ జరిగింది, ఫైరింగ్ జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినారు చాలామంది నీకు మిత్రులు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని, ఈ నేపథ్యాలన్నీ కూడా ఎంతో కొంత మన పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంటుంది. మనకు సంబంధం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఎదురుగా ఉండేవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి విరోధులు అనుకున్న వాళ్ళు వీళ్ళు మిత్రులు అని కానీ రకరకాలు ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం లిమిటెడ్గా వచ్చినాం, వస్తున్న ప్లేస్ ఇదని. నార్మల్గా నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎంబడి మనుషులు ఎక్కువ ఉంటారు, తుపాకులు ఉంటాయి అని, అంటే ఆ వ్యవస్థ అంతా ఉంటుంది. అది ఇక మేము చెప్పినా చెప్పకపోయినా మాకు ఎప్పుడు నిత్యం లైఫ్లో అదొక భాగం. కాబట్టి కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి కరీంనగర్ కథన రంగం అనేది సమ్ మీటింగ్ పెట్టినాం. సో కేసీఆర్ వీళ్ళందరూ పిలిపించారు ఎవరిని తెలుగుదేశం పార్టీ నాటి పోనియద్దు దాడులు చేయండి. నేను ఒకటే అంట, ప్రభుత్వం కానీ లేకపోతే మేము కానీ మేము సొంతంగా లైసెన్సులు తీసుకొని వెపన్స్ కొనుక్కున్నది ఎందుకండి? ప్రాణరక్షణ కోసమే కదా. మరి అవతలలో మా మీద దాడులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేకపోతే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాలనుకున్నప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు మా మీద దాడి చేయడానికి వస్తారంటే ఏదో చేయాలని వచ్చినట్టే కదా. మరి ప్రాణరక్షణకి మనం ఏదైతే ప్రభుత్వం మనకు అనుమతించిన వెపన్స్ కొనుక్కున్నాము అవైతే క్యారీ చేయాల్సిందే కదా. ఒకనొక సందర్భంలో ఏదో మీటింగ్లో మీరు తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో నక్సలిజం పెరిగిపోతుంది అన్న సందర్భం ఉంది, ఏ బేసిస్ పైన ఉన్నారు? నేను మీటింగ్లో కాదు, తెలంగాణ బిల్ వచ్చిన శాసనసభలో ఆన్ రికార్డ్ చెప్పాను. భవిష్యత్ తరాలకు కూడా ఒక అవగాహన ఉండాలి. నక్సలిజం నేపథ్యం అనే దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎందుకు వచ్చిందని, నక్సల్ బరీ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఉద్యమాలు వచ్చినాయి, వెస్ట్ బెంగాల్లో పుట్టినట్టు శ్రీకాకుళం విజయనగరంలోకి ఎట్లా వచ్చింది, శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఇటెందుకు వచ్చింది, అది తెలంగాణలో ఎందుకు నిలదొక్కున్నది, అనంతపూర్లో మొదలైన నక్సలైట్ల ఉద్యమం అనంతపూర్ దాటుకొని వచ్చి ఎందుకు ఇక్కడ నిలదొక్కున్నది అనే దానికి ఎవరికి దాన్ని పూర్తి స్థాయిలో ఎవరు పరిశీలించిన వాళ్ళు లేరు. దాంట్లో 68 తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు ఆ రోజు తెలంగాణ ఇవ్వలేదు. ప్రభుత్వాలు పాశవికంగా తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరినీ కూడా పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసారు. సో ఎక్కడైతే అణచివేత జరుగుతుందో, అంటే రాజ్యాధికారం ఉన్న వాళ్ళు ప్రజల మీద ఎప్పుడైతే పాశవికంగా దాడి చేస్తారో, ప్రజల్ని తమ అధికారం తమకున్న పోలీసు బలగాలతో అణచాలని అనుకుంటారో, సమస్యకు పరిష్కారం చూపించకుండా, అప్పుడు యువకులు హింస వైపు ఎన్నుకుంటారు. ఇంత పెద్ద పోరాటం మీరు చెప్పినట్టే ఎంతమంది ప్రజా కళాకారులు, ఎంతమంది జనం, ఎన్ని పార్టీలు, ఆల్మోస్ట్ ఆల్ పార్టీస్ ఎక్సెప్ట్ సిపిఎం, అన్ని పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. ఇన్ని పోరాటాలు, ఇన్ని త్యాగాలు ఇంతమంది చేస్తే మీ కళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలు మొత్తం అధికారం టీఆర్ఎస్కి ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు, దే డిజర్వ్స్. ఎందుకంటే 100కి 100% తెలంగాణ రావాలని పోరాటం చేసింది, అంటే ఏకైక ప్రాతిపదికన పోరాటం చేసింది వాళ్ళే. అంటే రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు వాళ్ళకు, అట్లా కాదు. అంటే మీరు హోల్ హార్టెడ్గా చేయలేదా? హోల్ హార్టెడ్గా కాదు, మాకున్న 10 అంశాలు అనుకో, రైతులకు రుణాలు రద్దు చేయాలా, డ్వాక్రా సంఘాలకు రుణాలు రద్దు చేయాలా, లేకపోతే జగన్ ఇతరులు సంపాదించుకున్న అక్రమాస్తులను అన్నిటిని రికవరీ చేయాలా, ఇలాంటి రకరకాల ఎజెండాలలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనేది ఒక ఎజెండా మాకు. అలాగే సార్, ఇప్పుడు మీరు హోల్ హార్టెడ్గా చేయలేదా, బీజేపీ హోల్ హార్టెడ్గా చేయలేదా, సిపిఐ హోల్ హార్టెడ్గా చేయలేదా? నేను హోల్ హార్టెడ్గా చేయలేదా అంటలేను. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళకున్న ప్రాధాన్యత అంశాలలో ఇది ఒక్కటి. ఇది ఒక్కటే ప్రాధాన్యత అంశం కాదు, ఒకటి. రెండవది, 10 మందిని కలిసి చేసినప్పుడు ఛాంపియన్షిప్ ఒకరికి వస్తుంది. స్వాతంత్ర పోరాటం ఎంతమంది చేసినారు, కానీ ఎన్కరేజ్ చేసుకున్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీ కూడా చనిపోయారు తప్ప ఆయన కుటుంబానికి వచ్చింది ఏంది? నేను ఒక సందర్భంలో చెప్పిన, ఆయన తెలంగాణ గాంధీ అని కేసీఆర్ గారి గురించి చెప్తుంటే ఆయన బాధపడతాడా? మీరు అది చెప్పకండి. ఆయన తెలంగాణ నెహ్రూ కావాలనుకుంటుండు, ఆయన ప్రధానమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, ఆయన పిల్లలు ముఖ్యమంత్రులు కావాలనుకుంటుండు, వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు కావాలనుకుంటుండు. గాంధీలాగా త్యాగం చేసి ఏ పదవి తీసుకోకుండా ఇంట్లో కూర్చోవాలని అనుకుంటలేడు. మీరు ఇంకోసారికి ఆయన తెలంగాణ పట్ల గాంధీ, తెలంగాణ గాంధీ అంటే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తాడని చెప్పి ఆ పార్టీ వాళ్ళకి చెప్పారు. తెలంగాణ ఫ్యూచర్ ఏంటి,
తెలంగాణలో మీ ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు ఒకటి తెలంగాణ అనే ప్రాంతం అన్ని రకాల సహజ వనరులు ఉన్న ప్రాంతం ఆదాయ వనరులు ఉన్న ప్రాంతం దీనికి కావాల్సింది నిబద్ధత కలిగిన నాయకుడు ఒకడే ఎన్నుకోబడ్డ నాయకుడికి నిబద్ధత ఉందా లేదా అనేది కాలం చెప్పాలి నేను చేస్తే ఆరోపణ అవుతుంది ఎందుకంటే ఆయన కుర్చీలో కూర్చోకుండా నేను ఏదన్నా అంత సమంజసం కాదు అది బాధ్యతారహితంగా నేను ఏదో ఆయనను తిట్టడానికి వాడిన తిట్లు తప్పితే దాని ప్రయోజనం తెలంగాణకు గతంలో అయినా ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా ఒక నిబద్ధత కలిగి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉండి ఇక్కడ ఉండే సహజ వనరులను ఉపయోగించి ఈరోజు దేశం మొత్తం గ్లోబలైజేషన్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు అనే ఒక వాతావరణం వచ్చింది పెట్టుబడులు పెట్టే వాళ్ళకు రక్షణ కల్పించి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేద ప్రజలకు తద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు చెందే విధంగా చేయాలంటే ఒక బలమైన నాయకత్వం అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో బలమైన నాయకత్వం అనేది ప్రజాప్రతినిధులే కాబట్టి ఈరోజు ఎవరేం చేస్తారు అనేది చూడాలి ఫైనల్గా మీరు అంత యంగ్గా యాక్టివ్గా ఉండటానికి అసలు హాబీస్ ఏంటి బాగా గేమ్స్ ఏమైనా ఆడతారా నాకు మామూలుగా చాలామందికి కొన్ని బలహీనతలు ఉంటాయి నాకు ఏం లేవు చాలా సంవత్సరాలలో నేను చాయ్ కూడా తాగేవాడిని కాదు తర్వాత చాలా వాటి అంటే బలహీనతలు అంటే మందు కొట్టాలి ఏమి నా అసలు ఆ ఫ్లేవరే తెలియదు అంటే ఆ వాసన ఏందో కూడా తెలియదు వాసన తెలుసు ఎందుకంటే పక్కన కూర్చున్నాడు వాసన వస్తుంది కదా సో రుచి తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఫుడ్ బాగా తింటా నా ప్రతిరోజు నాన్ వెజ్ తింటా ఇది లేదు నేను మామూలుగా ఏంటంటే ఫుట్బాల్ ఆడతా నేను కాలేజ్ డేస్ ఆడేది మధ్యలో గ్యాప్ వచ్చింది సోషలైజింగ్ చేస్తారు పొద్దున్నే 7 o'clock వెళ్ళిపోతాం కూర్చుంటే ఎంతసేపు అయినా ఒక పెప్సీ థమ్స్ అప్ ఉంటే తెల్లారి వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటా నాకు అందుకే సినిమాకి వెళ్ళాలంటే నా కజిన్స్ వేరే ఉంటారు వాళ్ళు ఇట్రాని అని రాజకీయం మాట్లాడేదంటే ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు ఇట్రాని అని వ్యాపారం ఏందని ఉంటే దానికి వేరే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ గంటసేపు అదే మాట్లాడతాను సో ఎక్కడికక్కడ ఏ డివిజన్ ఆ డివిజన్ ఏది నేను ఫస్ట్ ఫాల్ అంటే మళ్ళీ దానికి క్యారీ దాన్ని ఎంబడి తెచ్చుకోను అది అక్కడ అయిపోయింది ఒక గంట అది మాట్లాడమంటే అయిపోయింది ఏం పొద్దు పోకపోతే ఊరికే కూర్చొని టీవీ చూడడం అని పని చేస్తాం అంతకుమించి ఇంకేం అంటే ఎక్కువ ఏం ఆలోచన కూడా చేయను అందుకే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా రకరకాల అవకాశాలు పెట్టుకుంటే రాణించడం కొంచెం కష్టం ఫోకస్డ్గా ఉంటే నీకు మై థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కోరుకుంటున్నావు అనుకో దాని మీద ఎక్కువ మైండ్ అప్లైస్తే ఎప్పుడో ఒక పాయింట్లో క్లిక్ అయ్యింది నీకు దానికి ఒక పరిష్కారం కనిపిస్తుంది అసలు ఒక్కోసారి వారం రోజులు మనకేం అర్థం కాదు సింపుల్గా ఏదో రోడ్ క్రాస్ చేస్తుంటే మనకు అనిపిస్తుంది అరే ఈ పని ఇట్లా చేస్తే బాగుండాలి అది నిజంగా బాగా పనికొస్తుంది ఒక్కోసారి అంటే మనం దాని మీద దృష్టి పెట్టాలి అంటే దాని మీద ఆలోచన చేయాలని అట్లా చేస్తే మనకు ఉపయోగపడుతుంది ఒకసారి కాకపోవచ్చు కూడా కాబట్టి అట్లాంటి చిన్న చిన్నవి మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా ఏం మనకు పెద్ద ఇష్యూస్ కాదు రవి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఇంత ఓపిక్గా మీ విషయాలన్నీ ప్రజలకు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్